ఇంటర్వ్యూ స్టార్టింగ్లో ఒక విషయం మర్చిపోయాను, మీరు కడప జిల్లా స్వగ్రామం అన్నారు, కడప జిల్లా సొంతూరు అన్నారు కదా, కడప జిల్లా నుంచి నంద్యాలకు ఎందుకు వచ్చారు? యాక్చువల్గా కడప జిల్లా నాన్న వాళ్ళదన్న, అమ్మ వాళ్ళదేమో పక్కనే ఉన్న పేరుసామలో కర్నూలు జిల్లా. సో పెరిగిందంతా పేరుసామలోనే పెరిగారు. ఎప్పుడు చూసిన తాతగారి దగ్గరనే పెరిగాడు నాన్న వాళ్ళందరూ కూడా. సో చదివించింది కూడా తాతగారే అప్పుడు దగ్గరుండి. అది ఆ చుట్టుపక్కల గ్రామాలన్నీ ఫ్యాక్షన్ గ్రామాలు. అది బనియన్పల్లి కాన్స్టిట్యున్సీకి వస్తుంది, అప్పట్లో కోయిలకుంట్ల కాన్స్టిట్యున్సీ. సో ఫ్యాక్షన్ ఉండేది. 94లోనే నాన్నగారిని పోటీ చేయమని చెప్పేసి ఆ రోజుల్లోనే అడిగారు. చిన్నాన్నగారికి ఒకసారి ఆఫర్ వచ్చింది, నాన్నగారికి ఒకసారి ఆఫర్ వచ్చింది. కానీ కుటుంబంలో మేమే నిర్ణయించుకున్నామంటే ఫ్యాక్షన్ ఉన్న ప్లేసుల్లో మనం వెళ్ళేసి ఆ ఫ్యాక్షన్లోకి అంటే ఫ్యామిలీ ఎక్కడ ఇరుక్కుంటుందో అని చెప్పేసి వాళ్ళు డెసిషన్ తీసుకొని మనం ఫ్యాక్షన్ జోలికి వెళ్ళకూడదు, మన కుటుంబాన్ని దూరంగా పెట్టాలన్న ఉద్దేశంతో ఏ ప్లేస్ అయితే బాగుంటుందో అంటే ఫ్యాక్షన్ లేని ప్రదేశం ఏది ఉందంటే నంద్యాల కనపడింది. సో నంద్యాల ప్రశాంతంగా ఉంది. సో అక్కడికి వెళ్ళేసి మనం ఏమైనా సొసైటీకి మనం చేసుకోవాల్సినవన్నీ అక్కడ చేసుకుంటే మంచిదే కదా అని చెప్పి అనిపించింది. అక్కడికి వచ్చిన తర్వాత డెవలప్ అయ్యామే తప్పితే సొంతంగా అయితే మాకు నంద్యాల సారీ బనియాన్పల్లి కానీ కోయిలకుంట్ల గ్రామం అయినా సరే అక్కడ ఫ్యాక్షన్కి బలి కాకూడదు అనే ఉద్దేశంతో మేము పోలేదు. వ్యాపార పరంగా నంద్యాలకు వచ్చారు తప్పితే ఏం లేదు, అదే ఇక స్వగ్రామం. వ్యాపార పరంగా కూడా కాలేదన్న, అది నాన్నకి బలంగా ఆ రోజుల్లో పీజేఆర్ గారు నాన్నకి మంచి మిత్రుడు అన్న, హైదరాబాద్ జనార్దన్ రెడ్డి గారు. పీజేఆర్ గారు తోటి రెగ్యులర్గా ఆయన తిరుగుతూ ఉండేవాళ్ళు. ఎప్పుడు ఆయన అంటూ ఉండేవాడు, మోహన్ ఎప్పుడైనా సరే ఈ కాన్స్టిట్యున్సీ విడిపోయినప్పుడు షేర్లింగం పల్లో లేకపోతే ఇంకొక కాన్స్టిట్యున్సీ అవుతుంది, అప్పుడు నువ్వు ఇక్కడ పోటీ చేయని చెప్పి, అంటే లేదన్న నా ఊర్లో నేను చేసుకుంటాను కానీ ఇక్కడ చేయను అని చెప్పాడు. సో అదే విధంగా మన రాయలసీమలోనే మన ఊర్లో మనం చేసుకోవాలనే ఉద్దేశంతో నంద్యాలను ఎంచుకోవడం జరిగింది. నంద్యాలలోనే సొంత ఇల్లులాగా అయిపోయింది. మొత్తం నంద్యాల కూడా స్థావరం చేసుకున్నారు. ఇక నంద్యాల ఇంకా సొంత ఇల్లు అన్న మాకు. మేము ఎప్పుడు నాకు గుర్తున్నంత వరకు ఊర్లోకి పోయింది లేదు. నానమ్మ వాళ్ళ ఊరికి కానీ తాతయ్య వాళ్ళ ఊరికి కానీ వాళ్ళు చనిపోయిన తర్వాత అసలు పోవడం లేదు. సో ఏదైనా ఊరు ఏదే అంటే నంద్యాలనే చెప్పుకుంటాం. నాన్నగారికి రెస్ట్ ఇచ్చేసి ఈ మధ్య నియోజకవర్గంలో పల్లె నిద్రలు పల్లె బాటలు ఎక్కువ చేస్తున్నారట. ఇవ్వాలి కదన్నా, తప్పదు పాపం. అంటే నాన్నగారికి ఆల్మోస్ట్ ఇవ్వాలనా, జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైనా ఇక 2019 ఎన్నికల్లో రవిచంద్ర కిషోర్ రెడ్డి అయితేనే సమర్థుడు, యువకుడు, ఖచ్చితంగా గెలిచి తీరుతాడు, బ్రహ్మానందరెడ్డికి సరైన దీటు యువకుడు కావడం, అక్కడ యువత ఇక్కడ యువకుడే ఉంటే మంచిదని ఉద్దేశం కలిగించడానికి ఏమన్నా ఇలా చేస్తున్నారు అంటే దీంట్లో అంటే ఇంకొకటి కూడా అన్న, నాకు స్వతహాగా ఎప్పటి నుంచో దీంట్లోకి అడుగు పెట్టాలని చెప్పి అనిపించేది. కానీ పవర్లో ఉన్నప్పుడు నాన్న ఏం చేసేవాడంటే పిల్లలు ఎంటర్ అయ్యారంటే ప్రతిదానిలో ఏళ్ళు పెడుతుంటారు వీళ్ళు కాంట్రాక్ట్లు అని చెప్పేసి, లేకపోతే అధికారుల దగ్గరికి పోయేసి బెదిరించడం కానీ ఇట్లాంటివన్నీ చేస్తారు. మనవాడు అలాంటివన్నీ చేయకూడదు అని చెప్పేసి నన్ను ఎప్పుడు దరిదాపులు కూడా రానిచ్చేవాడు కాదు. సో ఎప్పుడైతే 2014 ఓడిపోయామో అప్పటి నుంచి రెగ్యులర్గా నేను ఇంటరాక్షన్ పబ్లిక్ తోటి స్టార్ట్ అయింది. 2017 తర్వాత నాన్నకు కూడా కొంచెం ఆరోగ్యకరంగా, ఆయన కూడా ఇంతకుముందు ఎలా అయితే తిరిగేవాడో అలా తిరగలేకపోతున్నారు. సో ఆయనకు కూడా ఒక తోడు ఉండాలి, మనం సపోర్ట్గా ఉండాలన్న ఒక ఉద్దేశంతో నేను రావడం జరిగింది. కానీ ఆయన నీడలో ఎన్ని రోజులు ఉన్నా సరే ఎదగడు వీడు అని చెప్పేసి నన్ను నాకు స్వేచ్ఛ ఇవ్వాలి, వాడి ఓన్ డెసిషన్స్ వాడిని తీసుకొని ఇవ్వాలనే ఉద్దేశంతో నాన్న కొంచెం నన్ను కొంచెం ముందుకు పుష్ చేసేసి ఆయన వెనకలు ఉంటున్నారు తప్పితే వేరే ఒక ఉద్దేశం లేదు. సో అందుబాటులో ఉండాలి, అలా అయితేనే నేర్చుకుంటాడు, ప్రజల ఇబ్బందులు తెలుసుకోవాలి. పల్లె నిద్ర ఏదో పేరు కోసం వెళ్ళేసి పల్లెల్లో ఉండడమే కాకుండా పల్లెల్లో నిజంగా పడుకోవాలి, పల్లె ప్రజల మధ్యలో పడుకోవాలి, వాళ్ళ ఇబ్బందులు గమనించాలనే ఉద్దేశంతో పెట్టిన కార్యక్రమం. ఆ కార్యక్రమాన్ని ఎక్కడ కూడా చూచాయిగా చేయకుండా తప్పించుకోకుండా ఉండే దాన్ని ఎప్పుడు మానిటర్ చేస్తూనే ఉంటాడు. కానీ స్వతహాగా నాకు కూడా పల్లెల్లో ఆ అనుబంధం కానీ లేకపోతే వాళ్ళు చూపించే ఆప్యాయత కానీ నిజంగా అద్భుతంగా అనిపిస్తుంది. ఎన్ని పల్లెలు కవర్ చేశారు మీరు, ఎన్ని పల్లెల్లో నిద్ర చేశారు రాత్రిపూట? దగ్గర ఇప్పుడు ఒక 16-17 పల్లెలు అయి ఉంటాయి అన్న పల్లెటూరులో, మళ్ళీ టౌన్లో ఒక 12 అయి ఉంటాయి. ఓకే, టౌన్లో ఒక 12 అంటే టౌన్లో వార్డు నిద్రలు బాగా చూసుకుంటారు? పోయినప్పుడు బాగా చూసుకుంటారన్న. ఇప్పుడు ఏ మండలం కవర్ చేశారు, గోస్పాడు ఇవన్నీ అయిపోయా? అంటే రెగ్యులర్ ఈ మండలం ఆ మండలం అని పెట్టుకోలేదన్న, కంటిన్యూస్గా పెట్టుకుంటూ వచ్చాము. మొన్నటి వరకు వ్యవసాయ పరంగా వాళ్ళు బాగా బిజీగా ఉండేవాళ్ళు. పల్లెటూరులో అందరూ వ్యవసాయం మీద ఆధారపడిన రైతు కుటుంబాలే కాబట్టి వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు నేను టౌన్ పెట్టుకుంటూ వచ్చాను. వాళ్ళు కొంచెం ఫ్రీ అయిన తర్వాత పల్లెలు పెట్టుకుంటూ వెళ్తాను. సో వాళ్ళ సౌకర్యం చూసుకుంటూ అలాగే ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో పెట్టుకుంటాను. మొత్తం ఎన్ని గ్రామాలు ఉన్నాయి? మొత్తం 35 ఉన్నాయన్న పంచాయతీ. అన్ని గ్రామాల్లో పల్లె నిద్ర చేయాలనుకుంటున్నారా? అన్ని గ్రామాల్లో చేయాలనేదే నా ఉద్దేశం. ఓకే.
ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ iDreams డూ సబ్స్క్రైబ్ iDream మీడియా దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను ఐ యామ్ డాక్టర్ నాయక్ డిటి నాయక్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream ప్లీజ్ సబ్స్క్రైబ్ iDreams మీరు చూస్తున్నారు iDream న్యూస్.